ఇనిషియల్ పర్మిషన్ కాకుండా అడిషనల్ గా నన్ను బండిలో కూర్చోబెట్టి టో చేసిన రోజున హైకోర్టు స్పెషల్ పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ కోర్టు తీర్పును కూడా బేఖాతరు చేస్తూ కేసీఆర్ గారి ప్రభుత్వం పోలీసులను వాడుకొని నా పాదయాత్రకు అనుమతి లేదు అని పాదయాత్ర చేయడానికి వీలు లేదు అని తేల్చారు ఇది అన్యాయం కదా అని ఈ రోజు పొద్దున అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఆడవాళ్ళు ఉన్నారు పార్టీ వాళ్ళు ఉన్నారు కానీ ట్రాఫిక్ ఏ అంతరాయము కలగకుండా అంబేద్కర్ స్టాచ్యూ రింగ్ ఏదైతే ఉందో హలో ఆ కాంపౌండ్ లో మాత్రమే ఉంది నాపూర్జీ మా వాళ్ళు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ గారు పూని చేస్తున్నాడు అని ప్రశ్నించే గొంతులకు సంకేలు వేస్తున్నాడు అని కేసీఆర్ నియంత పాలన ప్రజలు అర్థం చేసుకోవాలి అని అంబేద్కర్ గారు దగ్గర మెమరాండం ఇచ్చి అక్కడనే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేసీఆర్ ఉందని గుర్తు చేస్తూ మాకు పాదయాత్ర అనుమతించాలి చేసుకోనివ్వాలి అని మేము ఆమరణ దీక్షకు కూర్చోడం జరిగింది ఆడవాళ్ళని కూడా చూడకుండా ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా కూడా ఆడవాళ్ళను సైతం లాక్కెళ్ళి అరెస్ట్ చేసి ఇక్కడ నోటీస్ పాయింట్ లో దించడం జరిగింది ఇక్కడే ఆమరణ దీక్ష చేద్దాం అనుకుంటే మా వాళ్ళను ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఆపేయడం జరుగుతుంది ఉన్న వాళ్ళను కూడా గల్లా పట్టుకొని పోలీస్ వాళ్ళు తీసుకెళ్లిపోవడం జరుగుతుంది ఎందుకు అని అడుగుతున్నా అసలు ఈ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేశారు పోలీసులు మొత్తం వందల మంది పోలీసులే ఉన్నారు కార్యకర్తలకు మాత్రం అనుమతి లేదట అంటే పోలీసుల రాజ్యమా ఇది దొంగల రాజ్యమా ఇది గుండాల రాజ్యమా పోలీసులు ఎవరికి సహాయం చేస్తున్నారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు బస్సు కాల్చిన వాళ్ళంతా బాగానే ఉన్నారు ఒక పార్టీ అధ్యక్షురాలు పాదయాత్ర చేస్తుంటే దాడి చేస్తే బాధితురాలైన పార్టీ అధ్యక్షురాలనే అరెస్ట్ చేశారు తప్పితే దాడి చేసిన వాళ్ళు ఇంకా ఇది ఇప్పటి వరకు కూడా స్వేచ్ఛగానే తిరుగుతున్నారు ఇక పోలీసు వాళ్ళు ఉన్నది గుండాలకు కేసీఆర్ గారికి పని చేయడం కోసమా ఈరోజు పోలీసులే వందల సంఖ్యలో వచ్చి ఒక పార్టీ పనిచేస్తున్న కార్యకర్తలను అడ్డుకోవడం ఇది ప్రజాస్వామ్యం కాదా మాట్లాడే స్వేచ్ఛ లేదా ఎవరికైనా ఒక పార్టీకి మద్దతు ఇచ్చే స్వేచ్ఛ లేదా ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా ఇది తాలిబాన్ల రాజ్యమేనా కేసీఆర్ సమాధానం చెప్పాలి ఈరోజు తెలంగాణ అవసరం లేదు అని పార్టీలో నుంచి అసలు ఆ తెలంగాణ ఉనికినే తీసేసిన వాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ అవినీతి ఆ అవినీతి అని తేడా లేకుండా ప్రతి దాంట్లో అవినీతి చేసి ఈయనేమో ప్రాజెక్టుల పేర్లు చెప్పి కరప్షన్లు చేస్తే కూతురేమో లిక్కర్ పేరు చెప్పి లిక్కర్ మాఫియా చేస్తే కొడుకేమో రియల్ ఎస్టేట్ చేస్తే ఇంకొకటి డ్రగ్స్ చేస్తే ఇంకొకటి శాండ్ మాఫియా చేస్తే ఇలా అన్ని మాఫియాలు అన్ని అవినీతి అన్ని అక్రమ కేసీఆర్ గారి కుటుంబమే చేస్తే ఈరోజు ఆ కేసీఆర్ గారి మీద ఏమిటి అవినీతి అని ప్రశ్నించడం తప్ప రుణమాఫీ ఎందుకు చేయలేదు అని ప్రశ్నించడం తప్ప మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వడం లేదు అనడం తప్ప ఇంటికో ఉద్యోగం అన్నారు ఏమైందని అడగడం తప్ప నిరుద్యోగ వృత్తి మర్చిపోయారని అడిగితే తప్ప డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు ఏమైందని అడిగితే తప్ప పోడు భూములు ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే తప్ప ప్రజల పక్షాన నిలబడితే తప్ప మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం చేశారు ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కారు కదా అని మేము అడిగితే తప్ప మీ అవినీతిని ప్రశ్నిస్తే అది శాంతి భద్రతలకు మేము భంగం కలిగించినట్ట మేము అవినీతి మీద ప్రశ్నిస్తే మీ అక్రమాల మీద ప్రశ్నిస్తే మీ వైఫల్యాలు ఎత్తి చూపితే మా పైన దాడి చేసి మళ్ళా శాంతి భద్రతల పేరుతో మమ్మల్నే అరెస్ట్ చేసి మమ్మల్ని ఇడి తీసుకొచ్చి ఇంతమంది పోలీసులు వందల మంది పోలీసులు ఉన్నారు ఇప్పుడు మా చుట్టూ కానీ కార్యకర్తలకు మాత్రం అనుమతే లేదట ఈ రోడ్డు మొత్తం ఎలాగో బ్లాక్ చేశారు పోలీసులు ఉట్టి పోలీసులే ఉన్నారు ఇక్కడ కనుక రోడ్డు మధ్యలో మధ్యలోనే ఇక్కడే రోడ్డు మధ్యలో ఇక్కడే కూర్చొని ఆమరణ దీక్ష కొనసాగిస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ
ప్రతి వైఎస్ఆర్ అభిమానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి చెప్తున్నాం, భయపడాల్సిన అవసరం లేదు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ భయపడేది కాదు. ఎంత అనగదొక్కుతారు, అంత రెట్టింపు ఉత్సాహంతో బంతిని ఎంత కిందికి దోస్తారో అంత రెట్టింపు ఉత్సాహంతో పైకొస్తాం మేము. గుర్తుపెట్టుకోండి, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి, మళ్ళీ వ్యవసాయం పండుగ కావాలి, మళ్ళీ ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా నడవాలి, మళ్ళా ఫీజు రీఎంబర్స్మెంట్ బ్రహ్మాండంగా ఉండాలి, పేదవాళ్ళకి అందరికీ ఇల్లులు కట్టాలి, ఇవన్నీ జరగాలి. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి, కేసీఆర్ నియంత పాలన పోవాలి. తెలంగాణ ప్రజలందరినీ కోరుకుంటున్నాం, కేసీఆర్ గారు ఏ రీతిలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడో గమనించాలి. ఈరోజే కేసీఆర్ పతనానికి నాంది పలక. ట్రాఫిక్ ఇబ్బందులు అన్నారు, ఇక్కడ ఇంటి దగ్గర మీకు మద్దతుగా వస్తున్న కార్యకర్తలను కూడా అడ్డుకుంటున్నారు. స్వేచ్ఛ లేదా, తిరిగే స్వేచ్ఛ లేదా, మాట్లాడే స్వేచ్ఛ లేదా? ఇది తెలంగాణ కదా, ఇది ఆఫ్ఘనిస్తాన్ ఏనా? మరి కేసీఆర్ తాలిబాన్ అధ్యక్షుడే కదా అన్న. అయిపోయిందా హరిజన? అరే నా లేస్తున్నా పైకి, అరే నా పైకి లేస్తున్నా. కనెక్షన్ అప్లికేషన్ కనెక్షన్ అన్న, థాంక్యూ. మీరు అక్కడే ఉండండి, ఐ డోంట్ వాంట్ యు టు ఎన్సర్కిల్ మీ. నాకు ఊపిరాడట్లేదు. స్టే వేర్ యు ఆర్. ఐ లవ్ యు. స్పేస్ ఫర్ ద మీడియా.